subscribe to Color Frames. టీమ్ ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ని కొట్టేందుకు 2010 ఆసియా కప్ సమయంలో అతని రూమ్కి వెళ్లినట్లు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తాజాగా వెల్లడించాడు. ఆ టోర్నీలో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో హర్భజన్ సింగ్ ఆఖరి ఓవర్లో సిక్స్ కొట్టి భారత్ను గెలిపించాడు. కానీ ఆ ఓవర్కి ముందు ఓవర్ బౌలింగ్ చేసిన అక్తర్ హర్భజన్ సింగ్ పై పంజాబీలో నోరు జారాడు. దాంతో బజ్జే కూడా అదే రీతిలో ఘాటుగా బదిలివ్వడమే కాకుండా మ్యాచ్ని గెలిపించి గుణపాఠం చెప్పాడు. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 267 పరుగులకి ఆలౌట్ అవ్వగా లక్ష్యాన్ని టీమిండియా 49.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి ఛేదించింది. ఆ మ్యాచ్లో హర్భజన్ సింగ్ 11 బంతుల్లో 2 సిక్స్లతో అజయంగా 15 పరుగులు చేసి ఆఖరిలో గెలిపించే సిక్సర్లు బాదాడు. ఇక హర్భజన్ సింగ్తో ఆ మ్యాచ్లో గొడవ గురించి తాజాగా హలో యాప్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ మాట్లాడాడు. మైదానంలో అక్తర్ నిన్ను రూమ్కి వచ్చి కొడతానని వార్నింగ్ ఇవ్వగా దానికి హర్భజన్ సింగ్ రూమ్కిరా ఎవరిని ఎవరు కొడతారో చూసుకుందామని సవాల్ విసిరాడట. దాంతో మ్యాచ్ ముగిసిన తర్వాత నేరుగా హర్భజన్ సింగ్ ఉండే హోటల్ రూమ్లోకి తాను వెళ్లినట్లు అక్తర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయంలో బజ్జీ అక్కడ లేకపోవడంతో గొడవ జరగలేదు. మొత్తంగా మరుసటి రోజు హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పడంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఆ గొడవ నిజమేనా అని అడగ్గా అక్తర్ సమాధానమిచ్చాడు. అవును, హర్భజన్ సింగ్ ని వెతుక్కుంటూ నేను అతను ఉండే హోటల్ రూమ్కి వెళ్లాను. నాతో కలిసి అతను భోజనం చేశాడు. లాహోర్లో ఇద్దరం కలిసి తిరిగాం. అతని కల్చర్ మా కల్చర్కి దగ్గర పోలికలు ఉంటాయి. అతను పంజాబీ బ్రదర్ కూడా. అయినప్పటికీ నాతో తప్పుగా ప్రవర్తిస్తాడా? అందుకే అతన్ని కొట్టేందుకు హోటల్ రూమ్కి వెళ్లాను. అయితే బహుశా నేను అతని రూమ్కి వస్తానని తెలిసేమో బజ్జే అక్కడ లేడు. దాంతో నేను కామ్గా వెనక్కి వచ్చేశా. తర్వాత రోజు మాత్రం అతను నాకు క్షమాపణలు చెప్పాడు అని అక్తర్ వెల్లడించాడు. ఇక 2016 చివరి టీ20 ఆడిన హర్భజన్ సింగ్ ఇప్పటికీ టెస్టుల్లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన యాక్టివ్ బౌలర్గా ఉన్నాడు. మొత్తం 103 టెస్టుల్లో 417 వికెట్లు తీసిన హర్భజన్ కు ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియాపై 18 టెస్టుల్లో ఆడిన బజ్జీ 29.95 సగటుతో 95 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్గా హర్భజన్ నిలిచాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన 2001 ఈడెన్ గార్డెన్ టెస్టులో బజ్జీ ఈ ఫీట్ సాధించడం విశేషం. ఈ సిరీస్లో 17.03 సగటుతో మొత్తం 32 వికెట్లు సాధించిన బజ్జీకి ఈ సిరీస్ ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచిందని చెప్పొచ్చు. కాగా హర్భజన్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే భారత క్రికెటర్లలో ఒకడైన యువరాజ్ సింగ్ నయా వీడియో ఛాలెంజ్తో ముందుకొచ్చాడు. కీప్ ఇట్ అప్ ఛాలెంజ్ పేరుతో బ్యాట్ను అడ్డంగా తిప్పి బంతిని కొడుతూ కొత్త ఛాలెంజ్కు శ్రీకారం చుట్టాడు. ఇలా బంతిని కింద పడకుండా పలుమార్లు కొట్టిన యువి ఈ ఛాలెంజ్ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్లను నామినేట్ చేశాడు. అయితే ఈ ఛాలెంజ్ అంత ఈజీ కాదని అంటున్నాడు యువి. ప్రత్యేకంగా హర్భజన్ సింగ్కు ఇది సవాలని పేర్కొన్నాడు. ఇక సచిన్ టెండూల్కర్కు ఈ ఛాలెంజ్ ఈజీ అని, రోహిత్ శర్మకు కూడా ఈజీ కావచ్చని అంటున్నాడు. కానీ బజ్జీకి ఇది ఎంతమాత్రం ఈజీ కాదన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.